నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటికి డిన్నర్కి పిలిచి మొత్తానికి ఆ డిన్నర్లో మరి పాల్గొన్నారట సీఎం కేసీఆర్. నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్కి డిన్నర్కి వచ్చి సరదాగా టైం స్పెండ్ చేశారు సీఎం కేసీఆర్. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సీఎం కేసీఆర్ ఎంతో చక్కటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుని ఎంతో పండగ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా సురీగారి సుధీర్ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదని, ఖచ్చితంగా మరి ఈ పరిస్థితుల్లో నుంచి తప్పించుకోకుండా ముందడుగు వేయాలని కోరుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే మన కేసీఆర్ చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని సో చెప్పారట. సో తారక్ ఇంటికి ఆహ్వానించడంతో సో కేసీఆర్ వెళ్ళడం జరిగింది. సో తారక్ యోగక్షేమాలు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ముందుంటారంటూ చెప్తారు. అందుకే ఈ విషయాల్లో ఏ రకమైన ఇబ్బంది కలగకూడదని నా తాపత్రయం అంటారు జూనియర్ ఎన్టీఆర్ గురించి. సో ఇప్పుడు అందుకే ఇలా వచ్చి మాట్లాడుతున్నామంటూ చెప్తున్నారు. దీన్ని మీరు అపార్థం చేసుకోకుండా ఏం చేయాలనేది ఆలోచించుకుంటే ఇంకా బెటర్ అంటూ చెప్పారు. సో సీఎం కేసీఆర్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీతో మరి దూరంగా ఉంటేనే బెటర్ అని సలహా ఇచ్చినట్టుగా సమాచారం. ఏదేమైనా నిన్న ఎన్టీఆర్ ఇంటర్కి డిన్నర్కి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ రాజకీయాల గురించే కాకుండా సినిమాల గురించి కూడా చాలాసేపు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రపంచవ్యాప్తంగా తారక్ వచ్చిన క్రేజ్ చూసి మరి నిజంగా ఒక ఇండియన్గా నేను చాలా సంతోషిస్తున్నానని, సో ఆ సంతోషం మరి ఇప్పుడు ప్రేక్షకులతో కూడా పంచుకోవాలని, మరి అంతేకాని ఇప్పుడు అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి మీ సమయాన్ని మీ పేరుని వృధా చేసుకోకండి అంటూ సలహా ఇచ్చారట.